ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారాలు ఒక్కొక్కటి మారిపోతున్నాయండి. క్రిష్ వచ్చే స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మారుస్తున్నారు, కొత్త అట్రాక్షన్లని జోడిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య కాకుండా రానా, విద్యా బాలన్, కీర్తి సురేష్, మోహన్ బాబు లాంటి క్రేజీ నటులు ఈ ప్రాజెక్ట్ కి సెట్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా యాడ్ అవుతారని తెలుస్తుంది. అయితే ఇలాంటి టైంలో మరో విషయం తెలిసింది, అదేంటి అంటారా? అక్కడికే వస్తున్నాను. యంగ్ హీరోయిన్లలో మంచి క్రేజ్ ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ బయోపిక్ లో కనిపించబోతుందండో. సినిమాలో సందర్భానుసారం వచ్చే ఓ పాటలో ఆమె కనిపిస్తుందట. అయితే అది ఏ పాట, ఎన్టీఆర్ నటించిన సినిమాలో ఏ పాటకు ఆమె నటించబోతుంది అన్నది ఇంకా సీక్రెట్ గానే ఉంచారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది మాత్రం పక్కా. ఇంకా మరికొందరు కూడా కనిపిస్తారు. అవన్నీ కలిపితే సినిమాకు భారీ బజ్ ఖాయం. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ నటిస్తాడా నటించడా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ప్రస్తుతం ఫిజికల్ ఫిట్నెస్ పని మీద సింగపూర్ వెళ్లాడు మోక్షజ్ఞ. అక్కడి నుంచి ఎప్పుడు వచ్చేది అన్న దాని మీద క్లారిటీ లేదు. సో అందువల్ల మోక్షజ్ఞ బయోపిక్ లో కనిపించటపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కనిపించకుండా ఉండటానికే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది.